జరుగుతుంది. నెక్స్ట్ మంత్ శ్రావణం అంటే నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసంలో చాలా మంది హౌస్ కట్టడానికి ముహూర్తం ఉంది, చాలా మంది స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా టెక్నికల్గా ఫిట్టింగ్స్ కానీ స్టీల్లో వాటిల్లో బ్రిక్స్ వాటి కాలిక్యులేషన్స్ కానీ స్టీల్ గురించి కానీ ఫౌండేషన్స్ గురించి కానీ చాలా వీడియోస్ మన యొక్క ఛానల్లో చేయడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన యొక్క ప్లాన్లో మనము 35x35 ఫీట్ అంటే 35x35లో నార్త్ ఫేస్ యొక్క ప్లాన్ చూద్దాం ఎలాగుంటుందో. ఆల్రెడీ మన యొక్క సబ్స్క్రైబర్కి ప్లాన్ చేయడం జరిగింది అనమాట, రెండు ఆప్షన్స్లో చేయడం జరిగింది. మీకు రెండు ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ప్లాన్స్ డిఫాల్ట్ కావాలంటే రెగ్యులర్ సైజ్ ప్లాన్స్ అనేవి మనం కింద ఒక వెబ్సైట్ ఇస్తాం, ఆ వెబ్సైట్లో మన యొక్క ప్లాన్స్ అన్నీ ఉంటాయి. దాని ద్వారా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి బై చేయొచ్చు తక్కువ ప్రైస్కి. ఇంకా మీకు ఎవరికైనా కొత్త ప్లాన్స్ మెజర్మెంట్స్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కింద కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి, లేదంటే ఆ వెబ్సైట్లోకి వెళ్తే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా అయినా సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క నార్త్ ఫేస్ అనమాట, ఇది ఇది రోడ్ ఫేసు. ఈ రోడ్ ఫేస్లో నుంచి మనం ఇది కాంపౌండ్ వాలు, బయట సింగిల్ లైన్ కనబడేది. ఈ విధంగా ఎంటర్ అయితే ముందర 2 ఫీట్ వదులుతాము, బ్యాక్ సైడ్ 1.5 ఫీటు, ఇటు సైడ్ 1.5 ఫీటు, ఇటు సైడ్ 2 ఫీట్ వదులుతాము. కార్ పార్కింగ్తో పాటు మనకి ప్లాన్ వస్తుంది అనమాట, చిన్నగా చిన్న ప్లాన్ అనమాట. ఇది ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ అనేది వస్తుంది. లివింగ్ రూమ్ సైజ్ వచ్చి 11x11½ వస్తుంది, పెద్ద లివింగ్ రూమ్ వస్తుంది. అలాగనే ఒక చిల్డ్రన్ బెడ్రూము ఈ విధంగా ఉంటుంది, 12x11 అడుగులు. టాయిలెట్ కంబైన్ టాయిలెట్ వస్తుంది, అటాచ్డ్ కదా, కంబైన్ జనరల్ టాయిలెట్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది. అలాగనే ఇక్కడ కిచెన్ వస్తుంది, అట్లనే యూటిలిటీ వస్తుంది. ఈ విధంగా ఒక ప్లాన్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ వరకే ప్లాన్ చేయడం జరిగింది. వారి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ చూస్తున్నారు కదా, ఒక వాచ్మెన్ రూమ్ లాగా ఒకటి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ కావాలన్నారు, దానికి ప్లాన్ చేయడం జరిగింది. కింద పార్కింగ్ ఈ విధంగా వస్తుంది, సేమ్ నార్త్ ఫేస్, సేమ్ కొలతలు ఈ విధంగా వస్తుంది. హాల్, కిచెన్, టాయిలెట్ అనేది ఇక్కడ వాచ్మెన్ రూమ్ సెట్ చేయడం జరిగింది. ఇదంతా పార్కింగ్ వస్తుంది. నెక్స్ట్ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇది లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ సైజు, లివింగ్ రూమ్ సైజు క్లియర్గా చెప్తాను, చూడండి. పదకొండున్నరకి చూస్తున్నారు కదా లివింగ్ రూము, 11½ అడుగులు వస్తుంది. తర్వాత డైనింగ్ వస్తుంది, తర్వాత కిచెన్ వస్తుంది, అలానే పూజ వస్తుంది. దీనికి చిల్డ్రన్ బెడ్రూము వస్తుంది, దానికి అటాచ్డ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్. ఈ విధంగా ఈ ప్లాన్ చేయడం జరిగింది. బయట వాష్ ఏరియా, చిన్న టాయిలెట్, జనరల్ టాయిలెట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్లాన్ ఉండడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు కానీ ఎవరికైనా ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన డౌట్స్ అలాంటివన్నీ మన ఛానల్లో దొరుకుతాయి కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు వచ్చే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్లో వస్తుంది. మీకు ఉపయోగపడే సమాచారం వరకే మన యొక్క ఛానల్లో ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సివిల్ చదువుతున్న వాళ్ళకి, బిల్డర్స్కి, మీరు ఎవరైనా ఉంటే మీ బంధువుల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఉంటే వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.